మిత్రులందరికి నమస్కారం. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా రాజధాని, మూడు రాజధానులు రాకడ కూడా మనకు తెలిసిన విషయమే. ఆ మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ మన రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తుంది కూడా మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఆ రైతులు మీడియాతో మాట్లాడుతూ మేము చాలా పెద్ద తప్పు చేశాం, గాడిదల్ని కుక్కలకే ఓటేసి గాడిదల్ని కుక్కల్ని నెగ్గించి అసెంబ్లీకి పంపించామని చెప్పేసి మొన్న అనడం జరిగింది మీడియాలో. నేను ఇది చూసిన తర్వాత ఇదేంటిది, రైతులు గాడిదల్ని కుక్కలకి ఓటేసి పంపించామంటున్నారు? అసెంబ్లీలో ఉన్నది మనుషులు కదా, ప్రజాప్రతినిధులు కదా, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కదా, వీళ్ళు ప్రజా సమస్యల మీద కదా చర్చిస్తారు. ఇదేంటిది రైతులు ఎలాగంటున్నారు గాడిదలకి కుక్కలకి ఓటేసి గెలిపించామని అనేసి అనుకున్నా, నాకు అర్థం కాలేదు అప్పుడు. కానీ తర్వాత నాకు నిజంగా చూసిన తర్వాత అర్థమైంది. ఒక ఎమ్మెల్యే గారు నిజాయితీగా ఒప్పుకున్నారు మేము గాడిదలు కుక్కలమని. అదొకసారి మీరు వీడియో వింటే మీకు అర్థం అవుద్ది. ఇదండి విషయం, గాడిదకి కుక్కకుండా తేడా ఉంటదంట అండి. అంటే అక్కడ గాడిద ఎవరో కుక్క ఎవరో కొంచెం క్లారిటీ ఇస్తే ఇంకా బాగుండండి ఎమ్మెల్యే గారు. మీరు నిజాయితీ ఒప్పుకున్నారు సార్, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు రైతులు చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పేసి, ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నదే గాడిదలు కుక్కలని నా నోటితో నేను అంటలేదు సార్, మీ నోటితో మీరే అన్నారు, మీ నోటితో మీరే వివరించారు. కానీ మీ దగ్గర నాకు అర్థమైంది సార్, ఒకటి బాగా నచ్చింది, నిజాయితీగా నిర్మమాటంగా నిజాన్ని ఒప్పుకున్నారు సార్, నిజాయితీగా చెప్పారు సార్, దీనికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ మాట అంటే నాకు ఎలా ఉందంటే, మడమడ మండుతున్న ఎండలో నవరత్నాలు తలకరాసి నుంచుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది సార్ మీరు ఈ మాటని ఒప్పుకున్న వెంటనే. అదేవిధంగా రాజధాని రైతులు కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నారు సార్, ఎందుకంటే మొన్న వాళ్ళు చెప్పినప్పుడు మీడియాలో వచ్చినప్పుడు ఇది తప్పని చాలా మంది అనుకున్నారు. ఈరోజు నిర్మోహమాటంగా మీరు గాడిదకి కుక్క కొన్నా తేడాని, ఇందులో గాడిద ఎవరు కుక్క ఎవరు కొంచెం క్లారిటీ ఇచ్చుంటే బాగుండండి. కానీ క్లారిటీ ఇవ్వకపోయినా కానీ ఖచ్చితంగా అయితే ఒప్పుకున్నారు గాడిదలు కుక్క అన్న విషయం, దీనికి మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందంటే, శీతాకాలంలో సిలగడ దుంప తీసుకుని తింటే ఎంత సమ్మగా ఉంటుందో అంత సమ్మగా ఉందండి వాళ్ళకి. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే శీతాకాలంలో చల్లగా ఉన్న శీతాకాలంలో చికెన్ బిర్యానీ తింటే ఎంత చల్లగా ఉంటుందో అంత సమ్మగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఉంది. మీరు ఇలాగే నిర్మోహమాటంగా ఇలాగే ఒప్పుకోవాలని, మీరు మనుషులు కాదు జంతువులని మీకు మీరే ఒప్పుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం సార్. మీరు సూపర్ అండి, మీరు తోపు, మీరు తురుము, మీరు మామూలు కాదు సార్. నేను మీ గురించి ఏదో అనుకున్నాను సార్, ఒకసారి మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొంచెం నాలుగే తడబడింది సార్, నాలుగు తడబడితే ఇదేంటిది ఈ ఎమ్మెల్యే ఎలా ఏడుతున్నావు ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఇంత ఇలా మాట్లాడుతున్నాడు ఎలా ఎమ్మెల్యే అయ్యాడు, ప్రమాణ స్వీకారం కూడా సరిగ్గా చేయడం రావట్లేదు అనుకున్నా. ఈ రోజు మీరు అసెంబ్లీలో మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఆ గాడికి ఆ కుక్కకి పోల్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చిందండి, మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారంటే దీనికి అయి ఉంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. కానీ ప్రజలు మాత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా డబ్బు కొక్కుపడి ఓటేయకండి, ఇప్పటికైనా ఆలోచించి నిజాయితీగా ఓటేయండి, మంచి పరిపాలన అందించే ప్రజానాయకుడిని గెలిపించండి. అలాంటి ప్రజానాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారని నేను నమ్ముతున్నాను, అలాగే చాలా మంది జన సైనికులు తోడుగా ఉంటున్నారు, అందరూ నమ్ముతున్నారు. దయచేసి ఈసారి నిజాయితీగా నిబద్ధతగా ఓటేయండి. జై జనసేన, జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.